So, నా మాట వచ్చా నేను వాడిన తర్వాత వాడతాను అందరితో. సో సుస్పష్టంగా 21వ తారీఖు రమ్మని నేనే చెప్తే వాళ్ళు చెప్పినటువంటి కథనం ప్రకారం వీడియో ఫుటేజ్ ఆధారంగా పబ్లిక్ చుట్టుపక్కల ఉన్నటువంటి పబ్లిక్ వీడియో ఫుటేజ్ ఆధారంగా 3 నిమిషాల్లో నేను రావడం, డబ్బులు ఇవ్వడం, గన్లెట్టి బెదిరించేయడం, అయినా కూడా వాళ్ళు అక్కడ జరకవ్వకుండా చుట్టుపక్కల పబ్లిక్ ని ఎవరిని పిలవకుండా చాలా కాన్ఫిడెంట్ గా ధైర్యంగా బండి వేసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈ కథనాలు చూసిన తర్వాత కూడా టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చిన తర్వాత మీ మీద ఉన్నటువంటి అభియోగం ఫలానాది, మీ మీద ఫలానా అభియోగం ఉన్నది అని నాకు చెప్తే నేను 2016లో నాకు డాట్ బోర్డ్స్ నాకు నాతో ఫ్రెండ్స్ చాలా మంది తెలుసు, డాట్ బోర్డ్స్ కానీ బెలూన్స్ కి సంబంధించిన ఇండోర్ గేమ్స్ కానీ ఇలాంటి నాకు ఇష్టం అని తెలుసు. నేను 2016లో రాయల్ ఆర్మీ నుంచి కొనుక్కున్నటువంటి ఎయిర్ గన్, అంటే మనం తీర్థాల్లో అట్లా అమ్ముతారు పసుపు కలర్ బుల్లెట్లతో, అలాంటి బుల్లెట్స్ నే క్యాట్రిజెస్. ఏదైతే ఈ మీడియా వాళ్ళు తమ యొక్క అతి మేధస్సు మొత్తాన్ని వాడేసి 6 బుల్లెట్లు, 7 బాంబులు 90-95 AK-47లో కళ్యాణ్ దిలీప్ దగ్గర వలపల్ని వలేసి చేజింగ్ చేసి ఇంగ్లీష్ సినిమా టైప్ లో నా దగ్గర రికవర్ చేశారని చెప్పారు. అవన్నీ ఏంటి అనేటువంటి సంగతి నేను ఆధారపోతంగా చక్కగా, అంటే టైం ఇప్పుడే పొద్దున్న మధ్యాహ్నం బయటకు వచ్చినాక పొద్దున్న లైవ్ లేసి తెరలు కట్టి చూపెడతా. 10 ఛానళ్ళు ఒకటైపోయినంత మాత్రాన్న, 10 ఛానళ్ళు కోడగట్టుకుని కాపీ పేస్టులు రాసినంత మాత్రాన్న నా యొక్క నిజాయితీనో నిబద్ధతనో ప్రజల ముందు ప్రూవ్ చేసుకున్నటువంటి అవకాశాన్ని అయితే కాలరాయలేరు కదా. నా తల్లిదండ్రులు 10 మందిలో లోకు చేయొచ్చు, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను రాజకీయంగా ఎదగాలనేటువంటి నా కళని నాశనం చేయొచ్చు. కుల ప్రాంత రకరకాల విధానాలతో రకరకాల వివక్షలతో ఎవడన్నా ఎదుగుతున్నాడు మనోడు కానాడంటే ఆయన ఎక్కడ సజీవ సమాధి చేసేయాలా, రాజకీయంగా బతుకు లేకుండా చేసేయాలా, తుపాకీల మీద జూబులు చూపించాలా, బొమ్మ తుపాకీలు నెట్టుకెళ్ళి అయ్యో మనుషులు ప్రాణాంతకమైన తుపాకీలని చెప్పేయాలా. సిచ్యువేషన్ లో మనం రాకపోయినా సంచలనమైన వార్తల మీద మనకు ఉండేటువంటి ఆకాంక్ష వాస్తవాల మీద మనకు అవసరం లే. మనం ఏదన్నా దొరికిందంటే దాన్ని మసిపూసి మారేడుగా చేసి ఆయన సాక్షిడు ఏమని రాశాడు, రాసిన అంజోడు కావడాడు ఏమని రాశాడు, రౌడీ షెట్రా, నా మీద రౌడీ షెట్ ఉందని సాక్షిలో కథనం రాసిన నా కొడుకు ప్రూవ్ చేయకపోతే నేను కోర్టుకి ఎక్కుతా, నా మీద రౌడీ షెట్ ఉందని నన్ను రౌడీ షెట్ అని మెన్షన్ చేసిన సాక్షి కథనాన్ని బరాబర్ తీసుకెళ్తా. ఏంటది ఏబిఎం రాధాకృష్ణ ఏమని రాశాడు నువ్వు కాల్పులా, ఏంటది వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.